నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ కొందరికి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలంటే అంటే అది గొలో ఇష్టమో ఏదో బాగా అంటే ఎందుకయ్యా మామూలుగా ఎవరితోటైనా తీసుకోవచ్చు కదా సినిమా అంటే యా అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని ఇంకా తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు రామ్మోహన్ సో నేనే రెండు మూడు సార్లు పేర్లు అడగాల్సి వస్తుంది అతనెవరు ఇతనెవరు అతనెవరు అని బట్ ఆ ప్లెజర్ వల్ల ఆ చేయటం వల్ల ఎర్లియర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ కమ్ హోప్ఫుల్లీ రామ్ని ఐ విల్ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ పీపుల్ సో దట్ ఎవ్రీబడి నోస్ ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ వన్ ఇంటీరియర్ తెలంగాణ వన్ డిస్టెంట్ వైజాగ్ అలా అక్రాస్ ద స్టేట్ అనమాట ఆ మూల నుంచి ఈ మూల దాకా ఇంట్రడక్షన్స్ ఉన్నాయి సో యూ టెల్ దెమ్ ద బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ డెబ్యూ చేసింది ఉయ్యాల జంపాల్లో ఇప్పుడు మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఆఫ్టర్ స్వాతి మళ్ళీ ఇంకో తెలుగు అమ్మాయితో సినిమా చేస్తున్నాం అండ్ షీస్ డన్ ఎక్సలెంట్ జాబ్ నెక్స్ట్ విశ్వదేవ్ అండి విశ్వదేవ్ రాచకొండ అని రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాచకొండ రవి శాస్త్రి గారి మనవడు వైజాగ్ అబ్బాయి నేను ఏదో షార్ట్ ఫిల్మ్లో చూసి పెట్టుకున్నాను 2 ఇయర్స్ చాలా కష్టపడి నాతో పాటే ఉండి చాలా రిహర్సల్స్ చేసి చేశాడు రాజు అండి మా కంపెనీ ఉయ్యాల జంపాల్లో బుజ్జిగాడు రోల్ ఖమ్మం బేస్డ్ అబ్బాయిది సో నెక్స్ట్ రాము అండి జబర్దస్త్లో పాపులర్ అయ్యాడు దాని ముందర నేను యాక్చువల్లీ మనం 50 డేస్ ఫంక్షన్లో ఆయన డైరెక్టర్ విక్రమ్ రోల్ వేసి మనందరినీ బాగా నవ్వించాడు గుర్తుంటే అక్కడ చూసి నేను పిలిపించాను వరంగల్ దగ్గర ఊరు మా అబ్బాయిది సో ఇప్పుడు 15 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చి హీస్ బీన్ ట్రయింగ్ టు ఇట్ సమ్వేర్ మంచి డాన్సర్ కొరియోగ్రాఫర్ ఆల్ ఇన్ వన్ అనమాట శ్రీహన్ అండి ఇంజనీరింగ్ చేసి అల్వాల్ అబ్బాయి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు అప్పుడు నోటీస్ చేసి కరెక్ట్గా సూట్ అవుతాడని క్యారెక్టర్ కానీ పెట్టుకున్నాం ఫైనల్లీ మా అనుదీప్ సంగారెడ్డి అబ్బాయి ఆయన నేను విరించి ఫ్రెండ్ సో అలాగా ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేశాడు అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి అబ్బాయి ప్రతిసారి జోకులు చాలా నవ్విస్తూ ఉంటాడు ప్రతిసారి సో ఈ జోకులన్నీ కలిపి కట్ చేద్దాం అనుదీప్ అంటే అలాగా క్రియేట్ అయిన పెట్టగోడ ఈ సినిమా చేయాలి అని తపనతో ఉన్న అనుదీప్ అండి ఇవి ఇంట్రడక్షన్స్ అండి అసలు కంప్లీట్గా మ్యూజిక్ వచ్చి మన ప్రాణం కమలాకర్ చేశారు అమ్మా వెరీ గుడ్ మ్యూజిక్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దిస్ ఫిలిం ఇస్ నౌ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ 24th December మామూలుగా ఏంటంటే ఉయ్యాల జంపాల క్రిస్మస్ చేసాం 25th అది సండే అయిందని 24th అని పెట్టాం సో ఇట్ ఓపెన్ ఎవ్రీవేర్ ఆన్ 24th ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓవర్సీస్ ఇండియా అంతా కలిపి ఇది అలాంటి అసలు అలాంటి ఏం లేదు అసలు నా పుట్టినరోజు ఎప్పుడైనా సినిమా అయ్యనొద్దు బట్ సి అగైన్ అ వెరీ యంగ్ టీమ్ యంగ్ డ్రీమ్స్ ముచ్చటేస్తూ ఉంటుంది వాళ్ళ పాపం వాళ్ళ కళలు అంటే అదే 50 ఇయర్స్ దాటిందా పృథ్వీద చూస్తుంటే 30 ఇయర్స్ అని మనం కూడా 52 ఇయర్స్ కంపెనీ లాగా ఉండి యంగ్స్టర్స్ని చూస్తూ ఉంటే ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి సెల్యులాయిడ్లోకి ఎక్కి సక్సెస్ఫుల్గా అయితే దెర్ ఇస్ నో బెటర్ ప్లెజర్ దెన్ దట్ So I wish this entire team that has dreamt about cinema, wanted to be in movies, and now making it into the films and coming out with a good product, I wish them all the best. And me andar support to unte, this film will go already in the social media,
digital media lo, it has already been sold overseas. There is good hype, further encouragement and support from all of you will help all these people and many more people's dreams come true in future also. Andariki aase cheyalani cheppi kani manchi product chesi adi release chesi baaga aadichatam anedi not an easy task. Many times we were successful, I hope we are successful again, but for this we need all your support and help. Thank you all. Ante maa nanaki ontlo baalenappudu nenu Bangalore lo undevanni, Bangalore lo unnappudu ee abbai Ramon osari abbani teeskochi naaku akkada kad cheppadu. In that sad mood he made me laugh, so I said okay, go ahead and do it. Atla ante every film is a prati chinna cinema chestunnappudu oka bhayam, endukante between ఇప్పుడు పెద్ద సినిమాల కంటే ఇట్ హ్యాస్ అ స్టాండర్డ్, ఇదేదో ఈ పాట ఉంది, ఈ ఫైట్ ఉంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేది వి జస్ట్ గెట్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఆపోజిషన్లు చుట్టూ ఉండే ఆపోజిషన్లు, ఇప్పుడు వై డిడ్ వి డిసైడ్ దిస్ రిలీజ్ ఇంకో అంటే వీఆర్ నాట్ ఈవెన్ ఫైండింగ్ స్లాట్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్, టు గెట్ స్లాట్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్, టు గెట్ థియేటర్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్, అదే పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. ఏ వీక్లో తీసుకొచ్చేస్తే బయటపడిపోతామా లేదా, బికాజ్ మార్కెట్ ఇస్ సో క్రౌడెడ్ బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ అప్ విత్ అ గుడ్ ప్రోడక్ట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్, వీఆర్ సక్సెస్ఫుల్. ఫైనల్గా ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వీ థింక్ దే మేడ్ అ వెరీ ఇన్నసెంట్ ఫిలిం ట్రూ టు ఇట్స్ నేచర్, అంటే గోదావరి కన్నులో ఎలా ఉంటుందో అలాంటి సినిమా చేయగలిగారు. అందుకనే పబ్లిసిటీ కూడా అలానే చేశారు, దే షార్ట్ ఇట్ ఇన్ రియల్ లొకేషన్స్. ఆ ఏరియాల్లో ఒక తెలియని ప్లెజెంట్నెస్ని దే వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆన్ టు ద స్క్రీన్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాస్ టు వర్క్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ గుడ్. ఇట్ హ్యాస్ అ నైస్ లవ్ స్టోరీ, ఇట్ హ్యాస్ సమ్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది ఈ సినిమాలో, అంటే దాంట్లో మనీ లాండరింగ్ ఇష్యూలు కూడా ఉన్నాయి. తెలియకుండా అది అప్పుడు కథలో అనుకున్నారు, ఇప్పుడుకి వస్తే ఇప్పుడు ఏంటి మనం ఇప్పుడు ఈ నవంబర్ 8 నుంచి మార్చి కథ రాసినట్టు ఉంటుంది, బట్ అవి కూడా ఉన్నాయి. అండ్ కమలాకర్ హెస్ డన్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్. అవర్ గేజెస్ సినిమా ఎవరో ఓవర్సీస్ కొన్నారు, ఒక షో ఏదో టెస్ట్ షో వేస్తే వేరే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ మనుషులు చూసి ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా డబ్బు ఇచ్చి మళ్ళీ కొన్నాడు. అంటే అది డబ్బు పెట్టినవాడు ఎమ్మడి పడుతున్నాడంటే కొంచెం ఏదో ఉందనే ఆశతోటి ఉన్నాడు. థ్యాంక్స్. ఇలా సినిమా అండి అంటే నేను మానేశానండి అన్నారు ఆయన, ఫేమస్ ఫ్లూటిస్ట్ కూడా. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ గురించి కనుక్కున్నాను అని ఆయన వచ్చి సినిమా చూశారు, చూసి టేకప్ చేశారు. సో నేను చాలా రుణపడి ఉన్నాను ఆయన. అండ్ స్పెషల్ రియల్ స్పెషల్ మెన్షన్ టు మై ఓన్ నాని, న్యాచురల్ స్టార్ నాని, అండగా నిలబడి త్రూ అవుట్ ద మేకింగ్ అన్న యు విల్ సక్సీడ్, యూ డోంట్ వరీ అని. వాయిస్ కూడా ఇది నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది అంటే ప్రాంప్ట్గా చెప్పి ఈస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ చిన్న సినిమాలకి సురేష్ బాబు అన్నట్టు అది అంటే నేను 96-97లో నేను ఆయన క్లోజ్ అయ్యాను. నాకు అప్పటి నుంచి నాయుడ్ గారు అని చిన్న సినిమాలు చేస్తూ ఉండేవారు స్టూడియోలో నేను పనిచేసేటప్పుడు. దానికి ఫైట్ పెట్టడము, దాని తర్వాత ఐ థింక్ అల్లరి, దాని తర్వాత అష్టాచమ్మ, దాని తర్వాత ఉయ్యాల జంపలు, అన్నిట్లో ఐ హావ్ ఆల్వేస్ ట్రావెల్డ్. సో ఆ చిన్న సినిమాలు చేయాలి, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనేది నాయుడు గారి దగ్గర, సురేష్ బాబు దగ్గర ఇట్స్ పార్ట్ ఆఫ్ అంటే ట్రై చేస్తూ ఉండాలి, కొత్త టాలెంట్ వస్తూ ఉంటేనే మనకి ఎంకరేజింగ్ ఉంటుంది. మంచి సంగారెడ్డి, నేను ఉయ్యాల జంపల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను విరించి నాకు ఫ్రెండ్, ఆ టైంలో నాకు రామోహన్ గారితో పరిచయం ఉంది. అప్పట్లో నేను మా టౌన్లో జరిగిన ఇన్సిడెంట్స్, చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పాను అనమాట. బాగా నవ్వుకునే వాళ్ళం మేము. వీటిని బేస్ చేసుకుని ఒక కథ రాస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం మేము. అప్పుడు కథ రాయడం స్టార్ట్ చేసినాము.
చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్ళామండి. స్టోరీ అంతా అవుట్ అండ్ అవుట్ హ్యూమర్ అనమాట. అంత స్టోరీ అయిపోగానే ఇంతకుముందు సురేష్ బాబు గారు చెప్పినట్టు ఆయనకి వెళ్ళి నేరేషన్ ఇవ్వడము ఆయనకు కూడా నచ్చడంతో సినిమా టేకాఫ్ అయింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయండి సినిమా చూస్తే. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు సినిమా అంతా ఒకలాగా తీస్తే తర్వాత సాంగ్స్ ఆడుతూనే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఈ సినిమా మీరందరితో సెండ్ చేశారని కోరుకుంటూ యా థ్యాంక్ యూ. పిట్టగోడ గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ సన్షైన్ ప్రొడక్షన్స్, ఎందుకంటే ఉయ్యాల జంపాలలో ఒక సపోర్టివ్ రోల్ లాగా నేను స్టార్ట్ అయ్యి అండ్ ఐఎమ్ డూయింగ్ మై డెబ్యూ యాజ్ మై లీడ్ ఇన్ పిట్టగోడ, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ సర్స్ టీచర్స్ హియర్. అండ్ పిట్టగోడ గురించి చెప్పాలంటే సో దిస్ ఇస్ పిట్టగోడ, దిస్ ఇస్ మై పిట్టగోడ టీమ్ అండ్ ఫైవ్ ఆఫ్ అస్ వీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్. అండ్ ఎలా అంటే గోదావరి కని అనేది అక్కడ వేడి, ఆ వేడిలో మేము అంత కష్టపడి అన్ని రోజులు ఉండి అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే దాట్. ఇంకా సో మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు హీ హైలైటెడ్ ది మూవీ విత్ హిస్ సాంగ్స్ అండ్ హిస్ ఆర్ఆర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ యా ప్లీజ్ డూ మీ సపోర్ట్ కావాలి మాకు అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యా థ్యాంక్ యూ. ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్ టు బి షేరింగ్ దిస్ పోడియం విత్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సన్షైన్ సినిమాస్ ఇన్ అసోసియేషన్ విత్ సురేష్ ప్రొడక్షన్స్ అండి. అంటే ఈ బ్యానర్లో నేను నాతో పాటు మా నలుగురు డెబ్యూ అవుతామని నేను కళ్ళు కూడా ఊహించలేదు, ఇప్పటికీ అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఈ బ్యానర్లో లాంచ్ అవుతున్నాం అండ్ పిట్టగోడ అనే సినిమా ఇప్పుడు మీ ముందు ఉంది, రెడీ అయింది. సో మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే 2 ఇయర్స్ బ్యాక్ అండి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు రామోన్ గారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను పిలిచారండి. పిలిచి ఒక ఆడిషన్ చేయించారు పిట్టగోడ దీనికి. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ జర్నీ. చాలా నేర్చుకున్నాను, చాలా అంటే నేను వైజాగ్ నుంచి. సో ఈ తెలంగాణ యాక్సెంటు చాలా నర్చర్ చేశారు. రామ్మోహన్ గారు లీడర్లో ఉండి మా అందరినీ ముందుకు నడిపించారు. అంటే మా మిస్టేక్స్ ఇంకా కరెక్ట్ చేస్తూ, మేమైనా బాగా చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తూ. సో ఇంకా మా డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, రియల్ లైఫ్ మాటలు, అవన్నీ స్క్రీన్ మీదకి తీసుకొద్దామనే ఒక విజన్ని రామ్మోహన్ గారు సురేష్ బాబు గారు సపోర్ట్ చేసి మా అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యూజిక్ మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. కమలాకర్ గారు మామూలుగా ఇవ్వలేదు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. డిఓపి గారు చాలా బాగా చేశారు, అంటే ట్రూ టు ద స్క్రిప్ట్, ఎలా ఈ స్క్రిప్ట్కి ఏం కావాలో అలా చేసి తీసుకెళ్లారు సినిమాని. సో ఇంకెక్కువ చెప్పను, మీరు చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. విష్ మీ గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇంట్లో ముందు హాస్టల్లో చూసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అండి. తర్వాత వాళ్ళు వెళ్ళినట్టు ఇది సురేష్ ప్రొడక్షన్ రా అంటే సురేష్ ప్రొడక్షన్ అంటే ఏంది అక్కడ ఎవరుంది హీరో, హీరోని హీరోయిన్ చూసి సినిమాకి వెళ్ళాలి కానీ సురేష్ ప్రొడక్షన్ ఏంటో అనుకున్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని చూసిన తర్వాత ఇక్కడ కూర్చోవాలన్న తర్వాత అసలు సురేష్ ప్రొడక్షన్ అంటే ఏంటో, దాని వాల్యూ ఏంటో ఇప్పుడు అర్థమైంది సార్. సో థ్యాంక్స్ సార్. బాబో చాలా భయంగా ఉంది సార్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు రామ్మోహన్ గారు సార్ చాలా థ్యాంక్స్ అండి. అంటే యాక్టింగ్ కోసం ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఎంత తిరిగాం సార్, అదే ప్లేస్లో పోస్టర్ పడేసరికల్లా ఒక 10 డేస్ నుంచి కన్ఫ్యూజ్లో ఉన్నాను సార్, ఏం అర్థం కట్టిందండి. ఒకసారి అలా తిరుగుతున్నాను నిజమే నేనైనా కాదని చెప్పేసి. ఇంత పెద్ద బ్యానరు సన్షైన్ సినిమాస్ అంటే ఇక ఉయ్యాల జంపాల నాకు ఒక విధంగా ఫుడ్ తింటున్నానంటే సార్ ఉయ్యాల జంపాల బుజ్జి అనే క్యారెక్టర్ ద్వారా ఇక్కడ నిలబడ్డాను సార్. దాని తర్వాత ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టరు అనుదీప్ గారు ఇంత గొప్ప బ్యానర్లో ఇలా మేము రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా కో ఆర్టిస్టులు అనుదీప్ గారు నన్ను ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను యాక్టింగ్ ఎక్కడన్నా తప్పు చేస్తే నాకు కొంచెం యాక్టింగ్ విషయంలో కానీ నాకు నలుగురు ఆర్టిస్టులు చాలా ఇది కాదు ఇది చేయి బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్క సీన్లో ఒకలా చెప్పడం చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకోటి సాంగ్స్ అండి, అంటే నేను మొన్న పడుకున్నప్పుడు ఒక్కొక్క సాంగ్ ఏంటంటే ఫస్ట్ లిరిక్లో మా జీవితాలు కనపడుతున్నాయి సార్.
నలుగురికి సన్నంగం లేదండి. ఎవరెవరం ఎక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చాం, నలుగురు ఒకసారి పెట్టకూడని సినిమా మమ్మల్ని కలిపింది. ఫస్ట్ సాంగ్ కూడా అలాగే ఉంటుంది, సెకండ్ సాంగ్ అండి. నైట్ కలగన్నాం, పొద్దున్నే ఇలా అయిందని చిన్న లిరిక్ వస్తుందండి. మేము ఇంటికి వెళ్ళండి కలగన్నామని పడుకొని, ఏమో సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, సినిమాల్లో కనపడాలండి. అదే జరిగిద్ది ఏమోనే కానీ ఇంత గొప్ప బ్యానర్లో ఇంత గొప్ప పర్సన్స్ ముందు మేము ఇలా రావడం అసలు అర్థం కావట్లేదు సార్. మైండ్ బ్లోన్, మైండ్ పనిచేయట్లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. అప్పుడు మా నాన్న తిట్టేవాడు, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు గ్రూప్ డాన్సర్గా స్టార్ట్ అయ్యి అండ్ జబర్దస్త్ అలా చేసుకుంటూ కొంచెం పేరు వస్తే మా డాడీ ఏం చేస్తున్నావు ఏంటి డబ్బులు పంపించట్లేదు అని చెప్పి తిట్టేవాడండి. సో నేను మనం 50 డేస్లో విక్రమ్ కే కుమార్ సార్ గారిని ఇమిటేట్ చేయడం, అక్కడికి సురేష్ బాబు సార్ గారు, రామ్మోహన్ సార్ గారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు, అందరు అతిరథ మహారాజులందరి మధ్యలో నేను చేయడం నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అండి. దాంట్లో నన్ను చూసి నా పర్ఫార్మెన్స్ చూసి ఎర్లీ మార్నింగ్ రామ్మోహన్ సార్ గారు కాల్ చేసి ఆఫీస్కి పిలిపించి ఆడిషన్ ఇచ్చానండి. ఎన్ని ఆఫీసులు తిరిగినా ఇలాగే ఫోన్ చేస్తారు, రేపు చెప్తానమ్మా అని అంటారు, మళ్ళీ ఫోన్ రాదులే మనకి అని చెప్పేసి అదే థాట్లో ఉన్నానండి. కానీ మళ్ళీ పిలిపించి ఈ అబ్బాయిలో ఏదో ఉందయ్యా, ఈయన్ని ఇంకోసారి ఆడిషన్ చేయని చెప్పి అనదీప్ సార్తో చెప్పించి ఆడిషన్ చేయించి క్యారెక్టర్ దగ్గర నుంచి లుక్ దగ్గర నుంచి అలా అన్నీ చూసుకొని దగ్గరుండి నన్ను టేక్ కేర్ చేసి నా గుడ్ పర్ఫార్మెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో సురేష్ ప్రొడక్షన్స్ వారు అండ్ సన్షైన్ సినిమాస్ వారికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇలాంటి కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ ఇంకా సినిమాల మీద మాకున్న ప్రేమ పెరుగుతుందా కానీ తగ్గట్లేదు సార్. అండ్ రావాలనుకున్న వారికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా పిట్టగోడ అందరి లైఫ్లో ఒక జ్ఞాపకంగా మధురంగా మంచి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా అమ్మ నాన్నలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను బికాజ్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్ సన్షైన్ సినిమాస్. క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది అండ్ మై డైరెక్టర్ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్ నా పేరు చెప్పలేదు, నా పేరు రాము అండి. సారీ నా పేరు శ్రీహన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ వాళ్ళు అండ్ సురేష్ బాబు గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి వన్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ చూసి రామ్ సార్ చూసి వీడ దేనికైనా పనికి వస్తాడేమో అని చెప్పి ఒక ఆడిషన్ తీసుకున్నారు. అది అందీప్ సార్ తీసుకున్నారు, చూసి వీడు పర్లేదు ఏదో పనికి వస్తాడు వీడు అన్నారు. అది కూడా మీరు డిసైడ్ చేస్తారు ఆడియన్స్ చూసి. కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో రామ్ సార్ కానీ సురేష్ బాబు గారు కానీ ప్రతిసారి ముందే ఉంటారు, అది ఇంకోసారి ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క విజువల్స్ కానీ మీరు చూస్తూనే ఉన్నారు, డిఓపి గారు కానీ అంటే ఈజ్ వెరీ ట్రూ టు ద స్టోరీ అనమాట. డిఓపి కానీ కమలాకర్ గారు కానీ బాగా చేశారండి. అండ్ మూవీ జరా మీరు అందరూ ఇలాగే ఇలా సపోర్ట్ చేస్తున్నారు, అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సరే తీసుకుందాం. స్టాండింగా సిట్టింగా మీరే చూడండి తెలుస్తుంది ఎలా ఉంటుంది అండి. అండ్ మెయిన్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే సీరియస్గా చెప్తున్నాను, కళలు కూడా అనుకోలేదు. మూవీ రేపు షూటింగ్ ఉంది అన్న కూడా నేను నమ్మలేదు, రేపు అయినప్పుడు చూద్దాం అయినప్పుడు చూద్దాం. ఎందుకంటే చాలామంది చెప్తారు న్యూస్లో పబ్లిసిటీ కోసం కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి అని.